సంబంధం లేకుండా ఏదో తనదైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిని నేను వెళ్ళి ఆహ్వానించాను. ఈ రోజున ఎందుకు ఇలా ఆహ్వానించానంటే, రాజకీయాల్లో నాకు రాజకీయ చైతన్యం ఏదైనా ఉంది మొదలైంది అంటే శ్రీ నాగబాబు గారి వల్లే మొదలైంది. చిన్నప్పటి నుంచి ఈ రోజున ప్రత్యేకమైన పరిస్థితుల్లో దొడ్డిదారిని తీసుకురాకుండా కుటుంబాలు కానీ దొడ్డిదారిని తీసుకురాకుండా ధైర్యంగా మా అన్నని ప్రజాక్షేత్రం నిలబెడుతున్నాం, పోటీ చేయడానికి నిలబెడుతున్నాం, ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. అందుకని ధైర్యంగా రాజమార్గాన్ని తీసుకొస్తున్నాం. ఆయనని అందరూ అనగా ఉంటారు, ఆయన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, రాజకీయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వ్యక్తి, అన్నీ వద్దనుకొని తనదైన జీవితాన్ని గడుపుతున్న జీవితాన్ని వదిలేసి ఈరోజు నా పిలుపు మేరకు పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానిస్తాం. నర్సపూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మా తరఫున పోటీ చేస్తారు. నర్సపూర్ పార్లమెంటుకి దిగ్విజయం సాధిస్తారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.